నడ్డా మాట్లాడతాడు ల్యాండ్ స్క్యామ్ మీ నోటుతో మీరు రెండు వేల పంతొమ్మిదిలో అమరావతి ల్యాండ్ స్కామ్ అని చెప్పి మాట్లాడారు ఇవాళ మూసుకుని అమరావతిని సమర్థిస్తున్నామంటున్నారు ఆ రోజు ఎందుకు నోరు తెరిచి ల్యాండ్ స్కామ్ అమరావతి అన్నారు అమరావతిలో అక్రమాలు జరిగినాయి అని చెప్పారు మేము వేల కోట్ల డబ్బులు ఇస్తే చంద్రబాబు నాయుడు హల్వా తిన్నట్టు తినేశాడు అక్కడ అమరావతిలో ఏమీ నిర్మాణాలు చేయలేదని చెప్పని ఆ రోజు మాట్లాడి ఇవాళ అన్ని మూసుకుని అమరావతిని ఎందుకు సమర్థిస్తున్నారు ఏం జరిగింది వెనకాల చీకట్లో ఏం జరిగింది నడ్డాజీ ఏం జరిగింది అసలు ల్యాండ్స్కేప్ ఏమన్నా ఉం ఉంది అంటే ఇటువంటి తప్పుడు ఆలోచన ఏదన్నా ఉంది అంటే విశాఖపట్నంలో అత్యంత విలువైన స్టీల్ ప్లాంట్ భూమి కోసం అత్యంత విలువైన స్టీల్ ప్లాంట్ భూమి కోసం విశాఖ ఉక్కును అమ్మే ప్రయత్నం దానిలో ఉంటే ల్యాండ్స్కేమ్ దానిలో ఉంటుంది విలువైన భూమి కోసం అత్యంత విలువైనటువంటి భూమి కోసం విశాఖ ఉక్కుని కోసేటువంటి ప్రయత్నం చేయటం ఏమైనా ఉంటే కింటే ల్యాండ్ స్కామ్ తప్పుడు ఆలోచన దాంట్లో ఉంటుంది అది కదా ఈ ఆంధ్రప్రదేశ్లో ఏమన్నా తప్పుడు ఆలోచనతో ల్యాండ్ స్కామ్ ఏమన్నా చేయబోతున్నదంటే అది కదా విశాఖ ఉక్కు పేక్ కోసి ఆ భూమి మీద కన్నెయ్యటం కదా ల్యాండ్ స్కామ్ అంటే దీనికి ఎవరు సమాధానం చెప్తాడు హిందీలో చెప్తావా తెలుగులో చెప్తావా ఇవన్నీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఎవడో తప్పుడు మాటలు చెప్పుడు మాటలు చెవులు చెప్తే అవి బట్టి బట్టి అవి చెప్పడం కాదు ఒక బాధ్యత గల పార్టీ అధ్యక్షుడిగా ఉంటే ఢిల్లీలో విపక్షాలు అనేక ఆరోపణలు చేస్తున్నాయి పార్లమెంట్లో మోత మోగిస్తున్నాయి అనేక విపక్షాలు కేంద్ర ప్రభుత్వం మీద అనేక అస్త్రాలు సంధిస్తున్నాయి ఆరోపణలు చేస్తున్నాయి నీకు చేతనైతే ఓ గారు నీకు చేతనైతే ఢిల్లీలో కూర్చొని వాటికి సమాధానాలు చెప్పు వాటికి సమాధానాలు చెప్పకుండా ఎక్కడికి వచ్చి తగుదనమ్మా అని మనసేమో చంద్రబాబు దగ్గర ఉంటుంది తాళిబొట్టేమో నీతో కట్టించుకుంటారు పెళ్ళేమో నీతో చేసుకుంటారు మనువు నీతో ఇట్లాంటి పచ్చపువ్వులు చెప్పుడు మాటలు చెవులతో విని పాఠం అప్పు చెప్పిన ఆ పాఠం అప్పచెప్పినట్టు చెప్పినట్టు చెప్పటం మాని ఢిల్లీలో విపక్షాలకి మీ కేంద్ర ప్రభుత్వం మీదటువంటి వచ్చినటువంటి ఆరోపణల్ని సమాధానం జాగ్రత్తగా చెప్పుకుంటే మీ ఆరోగ్యానికి బాగుంటుంది రాజకీయానికి మీ రాజకీయానికి అని చెప్పి నడ్డాకు చెప్తూ అలాగే మేము మిమ్మల్ని గట్టిగా ప్రశ్నిస్తున్నాం చేతనైతే సమాధానం చెప్పండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఈ రోజు వరకు బీసీ ఎస్సీ ఎస్సి మైనార్టీలకు అగ్రవర్లోని పేద మధ్యతరగతి వర్ మధ్యతరగతి వర్గాలకి సరాసరి వారి అకౌంట్లోకి రాగి పైసా రాగి పైసా లంచం ఇచ్చే అవకాశం లేకుండా లంచరహితంగా రెండు లక్షల పదహారు వేల కోట్ల రూపాయలని రెండు లక్షల పదహారు వేల కోట్ల రూపాయలని సరాసరి పేద మధ్యత వర్గాల వారి అకౌంట్లోకి జమ చేసినటువంటి ప్రభుత్వం భారతదేశంలో ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నా మీకున్నటువంటి బీజేపీ ఏళ్తున్నటువంటి రాష్ట్రంలో ఏ ఒక్క రాష్ట్రంలో అయినా దీంట్లో సగం డబ్బులన్నా ఏమైనా పంపించినటువంటి ఉన్న రాష్ట్రం ఏదన్నా ఉందా మీ ఏలుబడిలో ఉన్నటువంటిది ఇంత గొప్పగా మాకు ఆర్థిక బాధలున్నా ఆర్థిక బాధలున్నా ఇంత గొప్పగా చేసినటువంటి ఏ ప్రభుత్వం అన్నా భారతీయ జనతా పార్టీకి ఒక్క రాష్ట్రంలో మీకుందా ఈ రకంగా పేద మధ్యతర వర్గాల్ని మరీ ప్రత్యేకించి బీసీఎస్ఈ ఎస్టీ మైనారిటీ వర్గాల్ని వాళ్ళ అభ్యున్నతి కోసం ఆర్థిక అభ్యున్నతి కోసం వారి జీవితాల్లో అండదండలుగా ఏ ఒక్కరికి పైసా లంచం ఇచ్చే పరిస్థితి లేకుండా ఇన్ని లక్షల కోట్ల రూపాయల్ని ప్రజలకు అందజేసినటువంటి ప్రభుత్వం మీ రాష్ట్రంలో మీ మీ బీజేపీలో ఎక్కడన్నా ఏ రాష్ట్రంలో ఉందా